హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్న సార్. మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ అన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు మనకి నాకు తెలిసినంత వరకు 3 మార్క్స్ కంప్లీట్ అయ్యాయండి మొత్తం 5 మార్క్స్ లో. ఆ 3 మార్క్స్ అనేవి ఏంటి అంటే జనరేషన్స్ ఒకటి, ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఒకటి. దీంతో పాటుగా మీకు ఆల్రెడీ మ్యాథ్స్ సార్ చెప్పే ఉంటారు ద్విసంఖ్యా మానం అని, ఓకే, దశాంశ మానం ద్విసంఖ్యా మానం అని. సో మనకి ఎలా ఉంటుంది అంటే సపోజ్ 10 ఉందనుకోండి, ఈ 10 అనేది ద్విసంఖ్యా మానంలో ఉంది, 10/10 అంటాం. ఈ 10 ని మనం బైనరీ డిజిట్స్ లోకి మార్చాలి అనుకోండి. 2 5s are 10 0, 2 2s are 4, ఇక్కడ రిమైండర్ 1, 2 1s are 2, రిమైండర్ 0. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇటువైపు నుంచి ఇటువైపుకి రాసుకోవాలండి. 1 0 1 0, ఇది 10 యొక్క బైనరీ కోడ్. మనం కంప్యూటర్ 10 అనే నెంబర్ ని మనం ఇచ్చామనుకోండి, 10 అనే నెంబర్ ఇస్తే బైనరీ కోడ్ ఇలా వస్తుంది. దీన్ని బేస్2గా రాస్తారు. ఒకవేళ ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలోకి మార్చాలి అనుకోండి, మనకు అర్థమయ్యే భాషలోకి మార్చాలి అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, ఇటు నుంచి అలా పెంచుకుంటూ రావాలి అండి. ఇలా పెంచి రాసేటప్పుడు ఇక్కడ 0 దగ్గర ఉండే వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, సో వీటిని కట్ చేసేయండి. సో ఇక్కడ ఉండే క్యాలిక్యులేషన్ 2 పవర్ క్యూబ్ అన్నాడు. సో 2 క్యూబ్ వాల్యూ 8 అండి, నెక్స్ట్ 2 పవర్ 1 వాల్యూ 2 అండి, ఇస్ ఈక్వల్ టు 10 అండి. ఇలా మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే బైనరీ నుంచి డెసిమల్ లోకి, డెసిమల్ నుంచి బైనరీ కోడ్స్ లోకి మార్చేయగలం. సో అలా మార్చడానికి, అలా మార్చే ప్రక్రియనే డెసిమల్ బైనరీ మెథడ్ అంటాం. ఇది కంప్లీట్ అయిపోయింది కదండి, ఆల్రెడీ మ్యాథ్స్ సార్ మీకు చాలా క్లియర్ గా చెప్పినట్టుగా ఉన్నారు, ఒకసారి ఆ మ్యాథ్స్ క్లాస్ ని కూడా చూడండి. సో అలా కాదంటే దీన్ని ఇంకోలా చేయొచ్చు, ఎలా అంటే ఆల్రెడీ మ్యాథ్స్ సార్ చెప్పే ఉంటారు, సరిపోద్దులేండి ఇంకా. ఓకే, ఇక్కడ 1 2 4 8, ఓకే, ఇది సింపుల్ అనమాట. అంటే 2 పవర్ 0 వాల్యూ 1, 2 పవర్ 1 వాల్యూ 2, 2 స్క్వేర్ వాల్యూ 4, 2 క్యూబ్ వాల్యూ 8. అలా మన నెంబర్ పెరుగుతూ ఉంటే మనం దీన్ని డబల్ చేసుకుంటూ వచ్చేవచ్చు అనమాట. ఓకే, ఇది మెథడ్, ఈ మెథడ్ కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ వరకు మీకు బైనరీ డిజిట్ మెథడ్, ఓకే, ఇంతవరకు మీకు కంప్లీట్ అయిందండి. దీనిలోనే మనకి కొన్ని సందర్భాల్లో అడిగేవి ఏంటున్నాయంటే ఇన్పుట్ అవుట్పుట్ తో పాటు ర్యామ్ తాలూకా అబ్రివేషన్, రోము, ఓకే, ఇవి కూడా అడుగుతూ ఉన్నాడండి చాలా మోడల్ పేపర్స్ లో. మీరు ఏవైనా మోడల్ పేపర్స్ ఉంటే చెక్ చేయండి, అందులో ఏవైనా ఇంకా చెప్పని ఉంటే నాకు అడగండి. మీకు చెప్పనివి ఇంకేంటేంటి అంటే ఫ్లో చార్ట్స్ అండి, ఫ్లో చార్ట్, ఓకే, ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా ఇంటర్నెట్ కాన్సెప్ట్ అండి, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఈ రెండు మాత్రమే మీకు ఇంకా జరగలేదు. ఈ ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది అబ్రివేషన్స్ ఒకటి, ఈ 3 కాన్సెప్ట్స్ అవ్వలేదండి. ఈ 3 కాన్సెప్ట్స్ లో ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది అంతగా ఎక్కడ ఇచ్చినట్టుగా నాకైతే కనిపించలేదు, ఎవరికి 5 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి. సో ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది అంతా కూడా డిజిటల్ అసిస్టెంట్కి ఎక్కువగా ఇచ్చారండి. సో ఈ 5 మార్క్స్ ఉండే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఐదర్ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఇంకేదైనా పార్ట్ ఏ ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకైతే ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది అంతగా లేదు. ఓకే, ఈ అబ్రివేషన్స్ అనేవి ఉన్నాయి, దానికోసం నేను లాస్ట్ లో చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇందులో కొన్ని అబ్రివేషన్స్ వస్తాయి, ఇంటర్నెట్ లో కొన్ని అబ్రివేషన్స్ వస్తాయి, ఇంతవరకు కొన్ని మనకు అయ్యాయి. ఇంకా దీంతో పాటుగా మనకి కొంతమంది సైంటిస్ట్స్ కోసం, అంటే మన కంప్యూటర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా కొద్దిగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మీకు అయ్యాయి, ఇవి మీకు అవ్వాలి. ఈరోజు మనం ఫ్లో చార్ట్స్ కోసం తెలుసుకుందాం. ఓకే ఓకే, మనం ఒకసారి ఫ్లో చార్ట్స్ కోసం తెలుసుకుందాం. ఈ ఫ్లో చార్ట్స్ అనేవి ఎందుకు, దేనికి యూజ్ చేస్తాము అంటే జనరల్గా మనం ఏదైనా ఒక సమ్ కానీ ఒక ప్రాబ్లమ్ కానీ కంప్యూటర్లో ఏదైనా ఒక
ప్రాసెసింగ్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటదండి. ఆ ప్రొసీజర్ నే మనం ఏమని చెప్తామో అంటే ప్రాసెస్ అని చెప్తాం, ప్రాసెస్ అని చెప్తాం. ఈ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు మనకి అన్ని కూడా ఎలా ఉండాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మొత్తం డేటాని తీసుకోవాలండి. డేటాని కలెక్ట్ డేటా అని చెప్తాం. కలెక్ట్ డేటా లేదా దీన్నే కలెక్ట్ డేటా, తర్వాత రీడ్ డేటా అని చెప్తాం. రీడ్ డేటా, ఈ రీడ్ డేటా అయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే మనకి అక్కడ నుంచి ఏంటవుద్ది, డెసిషన్ మేకింగ్. డెసిజన్ ఈ డెసిజన్ అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ ఏం చేయాలి, ఆ డేటాని ఏం చేయాలి అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత రిజల్ట్ అండి, రిజల్ట్. ఈ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ ఉండేది స్టాప్ అండి, స్టాప్. ఇది ఒక ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ చేయాలి అంటే మనకి కంప్యూటర్లో కొన్ని రకాలైన ఇవి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ అల్గారిథం అనేది రాయాలండి. ఈ అల్గారిథం అనేది రాయాలి అంటే మనకి కొన్ని బాక్సెస్ అని, కొన్ని సింబల్స్ అని అలాంటివన్నీ యూజ్ అవుతాయి. సపోజ్ స్టార్ట్ అనేది రాయాలనుకోండి, ఈ స్టార్ట్ అనేది రాయాలి అంటే చెరిపేస్తున్నానండి, తర్వాత మనం చూసుకుందాం. ఈ స్టార్ట్ అనేది రాయాలంటే ఈ స్టార్ట్కి సింబల్ మొబైల్ అండి. ఓకే, మొబైల్ ఈ సింబల్ దేనికి, స్టార్ట్. ఇది స్టార్ట్కే కాకుండా ఇక్కడ ఉండే ఎండ్కి కూడా సింబల్ వదిలేనండి. అందుకే దీన్ని, ఈ వొవెల్ని ఏమంటారు అంటే ఆన్ ఆఫ్ సింబల్, ఆన్ ఆఫ్ సింబల్. దీన్ని తెలుగులో ఏం చెప్తామంటే ఆపు లేదా ఆరంభించు క్రమచిత్రం, ఆపు లేదా ఆరంభించు చిత్రం. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్, దీని తర్వాత ఇక్కడ ఉండే యారోస్ అండి, ఈ యారోస్ని కూడా మనం చెప్పుకోవాలి. జనరల్గా పైకి వెళ్ళవలసిన ఆరో పైకి, కిందకి వెళ్ళవలసిన ఆరో క్రిందకి. ఓకే, ఈ యారోస్ని కూడా మనం చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ యారోస్ తర్వాత ఇన్పుట్ అండి, డేటాని కలెక్ట్ చేయడానికి ఏమని చెప్పుకున్నాం మనం, ఇన్పుట్ అని చెప్తాం. ఆ ఇన్పుట్ లేదా అవుట్పుట్కి ఏ సింబల్ని యూజ్ చేస్తాము అంటే పారలలోగ్రామ్ అంటామండి. దీన్ని పారలలోగ్రామ్ అంటాం, దీన్ని తెలుగులో సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ రీడ్ ద డేటా, డేటాని రీడ్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే రెక్టాంగిల్ని యూజ్ చేస్తాం, ఐ మీన్ దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ దీర్ఘచతురస్రాన్ని యూజ్ చేసిన తర్వాత డెసిజన్ మేకింగ్, ఈ డెసిజన్ మేకింగ్ అంతా దేనిలో జరుగుద్ది అంటే మనకి రాంబస్ అండి. దేనిలో జరుగుద్ది, రాంబస్. దీన్నే డైమండ్గా చెప్తాం, దీన్ని ఏమని చెప్తాము, డైమండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ డెసిజన్ తర్వాత మనకు ఉండేది ఫైనల్లీ రిజల్ట్. రిజల్ట్ కూడా వన్ టైప్ ఆఫ్ దత్తాంశమే కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ దీనిలో చూపిస్తాం. చూపించిన తర్వాత నెక్స్ట్ స్టాప్, స్టాప్. ఓకే, ఆగిపోమని. అది మనం ఒక ప్రక్రియ అండి, అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ అనేది ఎలా జరుగుద్ది, ఏం చేస్తామో అనేది నేను ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని సొల్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు ఇదేంటి అంటే ఈ అల్గారిథంలో ఫస్ట్ దీన్ని స్టార్ట్, ఓకే, ప్రారంభించు అని అంటాం. ప్రారంభించు పేటిక లేదా ఆగు పేటిక, ప్రారంభించు లేదా ఆగు పేటిక అంటాం. ఓకే, స్టార్ట్. అండ్ నెక్స్ట్ దీన్ని దత్తాంశ పేటిక అంటాం, దీన్ని దత్తాంశ పేటిక అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ప్రాసెసింగ్. ఓకే, దీన్ని తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదండి, దీన్ని ప్రాసెసింగ్. అండ్ నెక్స్ట్ ఇది నిర్ణయ పేటిక, డెసిజన్ మేకర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మళ్ళీ ప్రాసెసింగ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చేదాన్ని కూడా మళ్ళీ మనం దత్తాంశ పేటికలోనే రాసుకోవాలి. ఆ వచ్చిన తర్వాత ఆ దత్తాంశ పేటిక నుంచి స్టాప్, రిజల్ట్ వచ్చిన తర్వాత లాస్ట్కి ఉండేది స్టాప్. ఈ స్టాప్ కానీ స్టార్ట్ కానీ ఒకేలా ఉంటాయండి. ఇక్కడ ఈ దత్తాంశ పేటికలు ఒకేలా ఉంటాయి, నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది సపరేట్గా ఉంటుంది, నిర్ణయ పేటిక అనేది సపరేట్గా ఉంటుంది. ఎందుకు అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశారంటే
చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనకి ఏం ఇచ్చాడు అంటే 845 కి ఓకే 247 యాడ్ చేద్దాం. 845 కి 247 యాడ్ చేద్దాం. దీన్ని మన అల్గారిథం కి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ ఓకే స్టార్ట్ అండ్ నెక్స్ట్ మనం a ఇస్ ఈక్వల్ టు ఓకే 845 అనుకుందాం. a ఇస్ ఈక్వల్ టు 845 దీన్నే రీడ్ a అని చెప్పొచ్చు. రీడ్ a నెక్స్ట్ దీని నుంచి b ఇస్ ఈక్వల్ టు ఈ రెండు కూడా ఒకే పేటికలో రాసుకోవచ్చండి. రీడ్ b b ఇస్ ఈక్వల్ టు 247 అనుకుందాం. ఓకే అనుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అనేది ఏం జరగాలి? ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఏ బాక్స్ అని చెప్పాను? రెక్టాంగులర్ బాక్స్. ఇందులో ప్రాసెసింగ్ అనేది ఏం జరగాలి అంటే ఏ ప్లస్ బి ఏం జరగాలి మనకి? ఏ ప్లస్ బి సమ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాయాలి. సమ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏమవుద్ది మనకి? 845 ప్లస్ 247 ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది సమ్ అయిన తర్వాత మళ్ళీ డేటా వస్తుందండి. రిజల్ట్ ఇది. ఆ రిజల్ట్ అనేది ఏమొస్తుంది? ప్రింట్ సమ్. ప్రింట్ సమ్ ఓకే దీన్ని ప్రింట్ అని చెప్తాము. సో రిజల్ట్ ఏమవుద్ది అప్పుడు మనకి? 1092 రిజల్ట్ అనే ప్రింట్ రిజల్ట్ అంటాం. దీన్నే 1092గా రాస్తాం. ఓకే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఉండేది ఏంటి? స్టాప్. నెక్స్ట్ లాస్ట్కి ఉండేది స్టాప్ ఓకే. ఇది ఒక ప్రోగ్రామ్ అండి. అదేంటి సార్ ఇక్కడ నిర్ణయపేటికని ఒకటి రాశారు, దాన్ని ఎక్కడో మనం యూజ్ చేయలేదు. సో ఆ నిర్ణయపేటిక అనేది ఎక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఓకే ఓకే లెట్స్ డిస్కస్. ఇక్కడ ఏం డిస్కస్ చేద్దామంటే ఫైండింగ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ మనకి సమ్ ఏంటి అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 325 అండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 325 అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 458. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 458. ఇలా అయ్యేటప్పుడు మనకి ఏమవుద్ది అంటే ఇక్కడ కాస్ట్ మనకి దీన్ని ఫస్ట్ ఎలా రీడ్ చేయాలి? ఫస్ట్ స్టార్ట్ అండ్ నెక్స్ట్ స్టార్ట్ తర్వాత ఏంటి మనం చెప్పుకున్నాం? దత్తాంశ పేటికని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏం రాసుకోవాలి? రీడ్ ద సిపి అండ్ రీడ్ ద ఎస్పి రెండు ఒకే దాంట్లో రాసుకోవచ్చు అని చెప్పాను కదా. రీడ్ సిపి అండ్ రీడ్ ఎస్పి. ఎస్పీని సిపిని రీడ్ చేయాలి. ఒకవేళ ఇది రీడ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఏం చేయాలి? ప్రాఫిటా లాస్ అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ డైమండ్ నిర్ణయ పేటికని యూజ్ చేయాలండి. డెసిషన్ మేకర్. ఈ డెసిషన్ మేకర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈజ్ ఎస్పి లెస్ దెన్ సిపి అని ఉందనుకోండి. ఎస్పి లెస్ దెన్ సిపి అయితే ఇజ్ ఈక్వల్ టు అది ఏంటి? ప్రాఫిటా లాస్. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూద్దాం. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఎన్ఓ నో అండి. ఒకవేళ లాస్ వస్తే ఎన్ఓ నో అని వచ్చి ఇక్కడ మనకి దత్తాంశ పేటికలో లాస్ ఇజ్ ఈక్వల్ టు లాస్ అనేది వస్తే సిపి మైనస్ ఎస్పి అండి. దాని ఫార్ములా సిపి మైనస్ ఎస్పి ఓకే. అండ్ నెక్స్ట్ దాని కంటిన్యూషన్ అండి చెప్పేస్తున్నాను. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. సిపి మైనస్ ఎస్పి వచ్చింది అంటే ఆ నెక్స్ట్ ఏం రావాలి అంటే మనకి అది ప్రాఫిటా లాసా. దీన్ని కంటిన్యూ చేస్తుండీ. ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఓకే. ఇది ఈ ప్రాసెస్ లో కంటిన్యూ చేస్తుందండి. ఒకవేళ ఇది కాకుండా ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి ఎస్
యూ గాట్ ఏ ప్రాఫిట్ అంటే ఆ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎంత నెయ్యడం అండి ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఓకే నెక్స్ట్ ఇలా ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఎస్పి మైనస్ సిపి ఎస్పి మైనస్ సిపి ఓకే ఇక్కడ సిపి మైనస్ ఎస్పి అండి ఇక్కడ ఎస్పి మైనస్ సిపి అండ్ నెక్స్ట్ ప్రింట్ ద ఫార్ములా అండ్ ఇక్కడ ఏమవుద్దంటే ప్రింట్ చేయాలి అంటే ఓకే సారీ డెసిషన్ మేకింగ్ ఎంలో అనుకుండాలి ఇక్కడ ఓకే రెక్టాంగిల్లో ఈ రెక్టాంగిల్లో ఏం చేయాలంటే ప్రింట్ ప్రాఫిట్ ప్రింట్ ప్రాఫిట్ ఓకే అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏంటి అంటే మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి అటాచ్ చేయాలండి అక్కడ ప్రాఫిట్ లాస్ అనేది ప్రింట్ అవ్వాలి అవి వచ్చిన తర్వాత స్టాప్ అండి ఇక్కడ వరకు ఈ రెండు ఈక్వల్ అండి ఈ వచ్చిన తర్వాత ఈ కంటిన్యూషన్ రెండు ఇక్కడికి యాడ్ అవుతాయండి ఓకే అండర్స్టాండ్ అర్థమైంది కదా సో సమ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం ఇది ప్రాసెస్ అండి దీన్ని సమ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం ఇక్కడ చేస్తాం ఓకే ఇక్కడ మనము ఈ సమ్ని ఎలా చేసాం అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ స్టార్ట్ ఓకే స్టార్ట్ తర్వాత రీడ్ సిపి అండ్ ఎస్పి సిపి అనేది 325 ఎస్పి అనేది 458 నెక్స్ట్ కండిషన్ ఇక్కడ కండిషన్ ఏంటి ఈజ్ 458 ఈజ్ లెస్ దెన్ 325 ఒకవేళ ఎస్ అయితే ఇటువైపు వస్తామండి నో అయితే క్రిందకి రావాలి సో ఇది ఎస్ ఆ నోవా సో ఇది ఎస్ సో డెఫినెట్లీ మనకి ఇక్కడ ఏమొస్తుంది ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది అంటే 458 నుంచి 325 మనము తీసివేసినట్లయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది 133 వచ్చిందండి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేస్తే ప్రాఫిట్ అనేది 133 వస్తుంది ఈ 133 అనేది ఆన్సర్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాల్సిన పని లేదు సో ఇది దత్తాంశంలో రాసుకోవాలి కాబట్టి పారలలోగ్రామ్ ఓకే స్టాప్ ఇది డెసిషన్ మేకింగ్ కాబట్టి ఇక్కడ రాంబస్ అండి డైమండ్ లేదా రాంబస్ అని చెప్తాం ఓకే డెసిషన్ మేకింగ్ ఇక్కడ ఇది ప్రాఫిట్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి రెక్టాంగిల్ అండి ఇదేంటిది రెక్టాంగిల్ ఇది చూడండి ఇది రెక్టాంగిల్ కాదు ఇది వచ్చేసి పారలలోగ్రామ్ ఇది రెక్టాంగిల్ ఇది డైమండ్ ఓకే ఇది పారలలోగ్రామ్ మళ్ళీ వీటినే ఒక్కసారి వీటి కోసం మనం ఒకసారి తెలుగులో మాట్లాడుకుందాం దీన్ని ఆపు లేదా ఆరంభించి పేటిక అంటారండి మనకు తెలుగులో కూడా ఇస్తాడు స్టార్ట్ అండ్ స్టాప్ ఓకే అండ్ ఇది దత్తాంశ పేటిక అంటాం దీన్ని ఓకే దీన్ని పారలలోగ్రామ్గా చదువుతాము ఓకే ఇది నిర్ణయ పేటిక అంటామండి డైమండ్ దిస్ ఇస్ కాల్డ్ డైమండ్ రాంబస్ అంటాం ఓకే అండ్ ఇది రెక్టాంగిల్ ఈ రెక్టాంగిల్ అనేది ఏంటి అంటే అక్కడ ప్రాసెస్ అండి ప్రాసెస్గా చెప్తాం ఓకే అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అనేది కూడా మళ్ళీ దీనిలోనే రాయాలి ప్రాఫిట్ అని కాదు ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని కూడా మళ్ళీ దత్తాంశ పేటికలోనే మనం చూపించాలి నెక్స్ట్ స్టాప్ అండర్స్టాండ్ ఇది 1 మార్క్ అండి ఖచ్చితంగా ఓకే దీన్నే ఈ మొత్తాన్ని ఏమంటాము అంటే క్రమచిత్రము ఏమంటాము క్రమచిత్రము అంటారండి ఓకే ఓకే మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా ఆల్రెడీ ఇదివరకే బైనరీ డిజిట్స్ కోసం మనం తెలుసుకున్నాం అయితే ఈ బైనరీ డిజిట్స్లో లేదా దాన్ని ఏమని చెప్తాము అంటే ద్విసంఖ్యామానం అని చెప్పుకున్నాం కదా బైనరీ సో ఆ ద్విసంఖ్యామానంలో రాసిన ఆజ్ఞల సముదాయాన్ని ద్విసంఖ్యామానంలో రాసిన ఆజ్ఞల సముదాయాన్ని ఏమంటాము అంటే యాంత్రిక భాష దీన్నే మనం ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే మిషనరీ లెవల్ లాంగ్వేజ్ ఓకే సో ఈ బిట్ ఎక్కువగా ఇస్తున్నాడండి అందుకే దీన్ని స్టార్ మార్క్ పెట్టి మరీ చెప్పడం జరిగింది ఓకే ఇంతవరకు కూడా మనకి 4 మార్క్స్ కంప్లీట్ అయ్యాయండి ఇప్పటికి ఎన్ని కంప్లీట్ అయ్యాయి 4 మార్క్స్ ఇంకో 1 మార్క్ ఉందండి ఆ 1 మార్క్ ఏంటి అంటే
మనకి ఇంటర్నెట్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది మీకు ఇందులో లేదు, బట్ ఇందులో ఉండే అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్రివేషన్స్ ఇస్తున్నాడు. ఆ అబ్రివేషన్స్ కోసం అయినా సరే మీకు ఇంటర్నెట్ కాన్సెప్ట్ ని చెప్పాలి. ఖచ్చితంగా ఇంటర్నెట్ కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఆల్గారిథం రాసి ఆ ఆల్గారిథం లో ఆజ్ఞల సముదాయాన్ని ఏమని చెప్పాము అంటే యాంత్రిక భాష అన్నాం, దాన్నే మెషినరీ లెవెల్ లాంగ్వేజ్ అన్నాం. అదే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చాలి అంటే దాన్ని ఏమని చెప్తున్నాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నామండి. ఏమంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఒకవేళ ఆజ్ఞలు రాయడానికి అవకాశం లేకపోతే, ఆజ్ఞలు రాయడానికి అవకాశం లేకపోతే అప్పుడు దత్తాంశం అనేది ఎటువంటి సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు. కంప్యూటర్ అనేది ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కంప్యూటర్ అనమాట ఆ సమ్ పైన వర్క్ అనేది చేయదు, ఎర్రర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్. ఈ ఆజ్ఞల సముదాయాన్నే ద్విసంఖ్యమాన ఆజ్ఞల సముదాయాన్ని మనం ఏమని చెప్తాము అంటే మిషనరీ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాము. ఆ ఆల్గారిథమ్ ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చేది ఏది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాము. ఈ ఆల్గారిథమ్ అనేది ఒకవేళ రాయలేకపోతే మనకేమవుద్ది అంటే సరైన నిర్ణయాన్ని ఇవ్వదు. సో సరైన నిర్ణయాన్ని ఇవ్వనప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ని చూపిస్తుంది. అండర్స్టాండ్?